దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ఈరోజు పరలోకము నరకం సబ్జెక్ట్లో నలభై ఆరో ఎపిసోడ్కి వచ్చాం ఏడుగురు బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ కొలంబియా దేశంలో ఉన్నవారిని దేవుడు నరకం తీసుకెళ్ళి ముందుగా వారికి ఏమేమి చూపించారో చెప్తూ ఒక ముగ్గురు ఆత్మల దగ్గరికి తీసుకెళ్ళి జాన్ లెనాన్ అని అలాగే ఇంకొక పురుషుడు ఇంకొక స్త్రీ అనే స్త్రీ అక్కడి వరకు చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం నాలుగో వాళ్ళు ఒక మంటలో ఆండ్రూ ఆత్మ ఉన్నది ఒక మంటలో యాండ్రూ అనేటువంటి ఆత్మ ఉంది ఆయన ఏమంటున్నాడంటే ఆ మంట మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు అతని ఆటలను బట్టి మగవాడని గ్రహించాము నేను దొంగతనం చేసినందు వలన ఇక్కడికి వచ్చాను అని వ్రాయబడి ఉంది ఆయన మెడలో అందరూ ఏ తప్పు చేస్తే అక్కడికి వస్తారో ఆ తప్పు వాళ్ళ మెడలో ఒక పలక మీద రాసి మెడలో ఉంటాయట నేను దొంగతనం చేసినందుకు ఇక్కడికి వచ్చానని రాయబడి ఉందంట అతడు ఒక పాస్టర్ గారు లాగా కనపడుతున్నాడు వీళ్ళకి అప్పుడు ఏసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడిగారు నా పేరు ఆండ్రూ ప్రభువా అన్నాడు నువ్వు ఎంతకాలం నుండి ఇక్కడ ఉన్నావు ప్రభు అడిగారు అంటే వీళ్ళు వినాలని అడుగుతున్నాడు చాలా కాలంలో ఇక్కడ ఉన్నాను అన్నాడు యాండ్రూ అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇతడు క్యాథలిక్ చర్చిలో దశం భాగాలను వసూలు చేసి పేదవారికి ఆర్థిక సహాయం చేయటం ఇతని బాధ్యత అయితే ఇతడు వసూలు చేసిన డబ్బును తీసుకుని తన సొంతానికి వాడుకునేవాడు ప్రభు చెప్పారు ఇతని నేరం ఏంటి అంటే ఒక క్యాథలిక్ చర్చిలో ఈయన ఒక మరి పాస్టరో లేకపోతే ఒక అక్కడ ఒక సంఘ పెద్ద లాంటి వాడు ఇతని పని ఏంటంటే ఈ యొక్క దశమ భాగాలు మరి భక్తులు సమర్పించినటువంటివన్నీ లెక్కలు కట్టి పేదవాళ్ళకి ఇవన్నీ దాన ధర్మాలు చేయడం ఆ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి ఈయన ఏం చేసేవాడట ఈయన చేతిలో ఆ పెత్తనం ఉంది కాబట్టి మరి వసూలు చేసిన డబ్బు ఆయన సొంతానికి వాడేసుకునేవాడట ఏమన్నా కొద్దిగా గొప్ప ఏదో నామకార్థంగా పేదలకు పంచామని చెప్పేవాడేమో కానీ ఈయనైతే చాలా మట్టుకు తీసుకున్న డబ్బు అలా చేసేవాడు దుర్వినియోగం చేసేవాడు మరి ఇది ఎంత నేరం ఈయన మామూలు విశ్వాసి కాదు సంఘంలో ఒక మరి బాధ్యత గల వ్యక్తి ఒక బాధ్యత అప్ప చెప్పారు దేవుడు అన్ని చూస్తున్నాడని తెలుసు దేవుడు సొమ్ము మరి తినటం అంటే ఎంత పాపమో తెలియనివాడు కాదు ఇతరుల దగ్గర సొమ్ము దోచుకోవటం వేరు దేవుని బిడ్డల దగ్గర దేవుని సొమ్మే కదా వచ్చిందంతా అక్కడ మరి దేవుని బిడ్డల దగ్గర నుంచి వచ్చినటువంటి సొమ్ము దేవుని సొమ్ము ఆ సొమ్మును తినటం వల్ల ఎంత పాపమో ఆయనకి మరి గ్రహించక ఆ చోటుకు రావటం జరిగింది ఈ విషయం అంతా కూడా మరి అక్కడ వచ్చినటువంటి బైబిల్ కాలేదు ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏముంటుంది వాళ్ళ గురించి ఎందుకంటే ఇంకా అతనికి స్వార్థ ప్రకటించబడిందా లేదంటే స్వార్థ ప్రకటించబడకపోవటం ఏంటి చర్చికి వెళ్ళేవాడు చర్చిలో ఒక మదవి నిర్వహిస్తుండే మనిషి అటువంటి మనిషి తప్పు చేశాడు వచ్చి ఇక్కడికి వచ్చి పడ్డాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన పేరు యాండ్రు ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక చెప్పాలంటే ఆయన నామకార్థ క్రైస్తవుడు మనం చెప్పుకోవచ్చు క్రైస్తవుడే కానీ మరి చిత్తశుద్ధి లేదు మారు మనసు లేదు అన్ని తప్పు పనులు చేసేవాడు దొంగతన నేరానికి వచ్చానని కూడా ఆయన మెడలో రాసి ఉంది అంటే అర్థం ఏంటి దేవుడు జొమ్ము దొంగిలిచ్చాడు కాబట్టి ఆ తర్వాత ఒక మంటలో బ్లాంకా ఆత్మ ఉన్నది ఒక స్త్రీ యొక్క ఆత్మ ఒక స్త్రీ ప్రభువ దయచేసి నన్ను కరుణించు నన్ను ఈ అంటే బయటకు రప్పించు అంటూ భరించలేని బాధతో తన చేతులను ప్రభువైపు చూపింది ఆమె ప్రభువ నేను భరించలేకపోతున్నా అని చూపిస్తోంది ఇక ఆ స్త్రీని చూస్తూ ఆమె అరిపులను వినటం చాలా బాధాకరంగా ఉంది పురుగులు ఆమె శరీరాన్ని తినివేస్తూ ఉన్నాయి ఆమె మెడలో ఉన్న లోహ పలక మీద జారత్వం చేసినందుకు ఇక్కడికి వచ్చానని వ్రాయబడి ఉంది మగ్ధలేనా అనే అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఆమె చేసిన తప్పు వ్యభిచారం నేరానికి అక్కడికి వచ్చాను చెప్పి రాయబడి ఉందట ప్రభువా నేను జారత్వం చేసినందున ఈ స్థలానికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది నేను భూమి మీద జీవించినప్పుడు నాకు ఆరుగురు ప్రియులు ఉండేవారు మరి ఇక్కడ బాధలు తట్టుకోలేకపోతున్నాయని నన్ను క్షమించు అని అడుగుతా ఉందట ఈమె వ్యభిచార నేరానికి వచ్చింది మరి వచ్చిన తర్వాత అదే విషయం ఆమె మెడలో రాయబడి ఉంది ఉంటే దేవుడు అడిగినప్పుడు చెప్పింది ఇది ఈమె ఎన్ని సంవత్సరాలు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది అప్పటికి వచ్చి మరి ఇన్ని సంవత్సరాలు అనేవి కదా యుగ యుగాలు అక్కడ ఆ బాధ పడుతూనే ఉండాలి ఇక ఆమె శరీరాన్ని మరి పురుగులు తినేసినట్టుగా అట్లా బాధ మామూలు శరీరాలు కాదు అక్కడ వేరే మహిమ శరీరాలు ఆ బాధ అంతా తెలుస్తూ ఉంటుంది ఆ పురుగులు తినేయటం మంటల్లో కాలిపోవటం మామూలు మనుషులకు మంటల్లో కాలిపోతే ఎట్లా బాధ ఉంటుందో పురుగులు తొలుస్తూ ఉంటే ఎట్లా బాధ ఉంటుందో అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు ఉన్నటువంటి ఆ యొక్క మహిమ శరీరాలకు కూడా మరి ఈ బాధ అంతా తెలుస్తూ ఉంటుంది ఏది ఆ పురుగులు తొలుస్తూ అలాగే మరి మంటలు కాల్చటం ఇదంతా తెలుస్తా అందుకే ప్రభువా ప్రభువా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క అమ్మాయి చరిత్ర అది బ్లాంకా ఆ అమ్మాయి పేరు బ్లాంక్ ఆయన అమ్మాయి చరిత్ర అది ఆ తర్వాత ఒక చోట రోగిలియో ఆత్మ మంటల్లో ఉంది రోగిలియో ఇతను పురుషుడు మేము ఇంకా ముందుకు నడుస్తూ ఉండగా ప్రభు ఒక వ్యక్తిని చూపించారు ఇంకొక గుండె దగ్గర తీసుకెళ్ళారు ఇంకొక ఆయన చూపించారు అతడు ఎలా చనిపోయాడో దర్శనంలో కనపడింది అతని పేరు రొగేలియో దేవుడు చూపించాడమ్మా ఈయన ఇలా చనిపోయాడని చెప్పి ఒక దర్శనం ఇందాక ఒక ఆయన చూపించారు కదా టీవీలో వస్తున్నట్టుగా మా దర్శనాన్ని చూపించారు ఆయన తాగుబోతూ ఇద్దరు కొట్టుకుని చచ్చిపోయారు అని చూపించారు కదా అట్లాగే ఎక్కడ కూడా ఎలా చనిపోయాడో దర్శనంలో చూపించారట అతడు కారులో ఉండగా ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి సువార్త చెప్పి ఒక బైబిల్ ఇచ్చాడు ఇతను యాక్సిడెంట్ అయ్యి కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఇక్కడికి వచ్చాడు యాక్చువల్గా కానీ ఇతనికి సువార్త ప్రకటించబడింది మరి ఆయన కారులో ఉండగా ఒక ఆయన వచ్చి బైబిల్ ఇచ్చా అంటే ఈయన నాకు వద్దు అని చెప్పి తిరస్కరించడం జరిగిందట అంటే అది కూడా చెప్తున్నాడు ఇదంతా సినీ సినీపక్కిలో అంటే ప్రభువు ముందుగానే వీళ్ళకి సువార్త ప్రకటించే అవకాశాలు వాళ్ళు దేవుడిని తెలుసుకునే అవకాశాలు కల్పించాలి కాబట్టి కల్పిస్తాడు అక్కడ సువార్త ఒకళ్ళు చెప్పినా కూడా ఆయన తిరస్కరించడం జరిగింది ఆ జరిగి వెళ్ళిన తర్వాత మరి మళ్ళీ వెంటనే ఆ కారు యాక్సిడెంట్కి గురయ్యి యాక్సిడెంట్లో చనిపోయాడు ఇక్కడికి వచ్చాడమ్మా అని చెప్పడం జరిగింది ఇది రొగేలియో అనే పురుషుడు యొక్క ఆత్మ అతడు అక్కడికి వచ్చి కూడా ఒక నెల మాత్రమైందని కూడా రాయబడి ఉంది ఒక నెల అయిందమ్మా యాక్సిడెంట్లో చనిపోయి అక్కడికి వచ్చాడు తర్వాత రొబైలా అనే ఆమె ఆత్మ ఒక చోట బాధపడుతూ ఉంది రొబైలా ఈమె ఒక స్త్రీ పెద్ద పెద్ద పేపాలాంటి లోయలోకి వచ్చి ఒక గుండిగల నిండా మరుగుతున్న బురద ఉంది ఆ బురద కాలిపోయి గంతకం అనమాట అది ఆ బురదలో నిలబడి ఉంది ఒక ఆమె నీ పేరేంటి అని ప్రభు ఆమెను అడిగారు నీ పేరేంటి అని అడిగారు ప్రభువా నా పేరు రుబైలా అని ఆమె చెప్పింది ఇక అక్కడ బురద అంటే గంధకం కాలుతున్న గంధకంలో ఆమె కాలిపోతూ ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడు అడిగాడు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అమ్మాయి అని అడిగాడు ఈ పిల్లలు వింటారని చెప్పి జీవపుడమ్మ వల్ల నేను ఇక్కడికి వచ్చాను ప్రభువా అదే మాట ఆమె ఛాతి మీద ఉన్న పలక మీద కూడా రాయబడి ఉంది జీవపుడమ్మ ఏంటి జీవపుడమ్మ ఏం చేసింది అమ్మాయి అని అంటే ఈమె చేసినటువంటి జేవపు ఎలా రాయబడింది అంటే ఆ అని తర్వాత ఈ నగలని ఒక ఒక ఆమె చరిత్ర అట్లాగే ఉంది వీటన్నిటి కోసం ఆమె ఆ జీవపు డమ్మంతో మరి ఏం పనైనా అట తప్పు పనులన్నీ చేసేసేది ధనాశితోటి ఆ జీవపు డమ్మం కోసం మంచి బట్టలు ఖరీదైన నగలు అవన్నీ కావాలని చెప్పి ఏదంటే అది చేసేదట దాన్ని బట్టి ఆమె ఇలా ఈ జీవపుడు డమ్మంతో నేను ఇక్కడికి వచ్చానయ్యా అని ఉంది మరి ప్రభువైపు చూచిందా లేదా అంటే ఇక్కడైతే జీవడమ్మ మీద ఉంది ప్రభువైపు చూచినా చూడకపోయినా అయితే నరకంలో ఉంది ఒకవేళ చూచి తప్పిపోయిందా లేకపోతే చూడకుండానే వచ్చిందా వేరే విషయం కానీ వచ్చినటువంటి నేరం అయితే అది ఇక ఆ తర్వాత ఒక ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళారు ఏలేనా అనేటువంటి ఆత్మ దగ్గరే తీసుకెళ్ళటం జరిగింది ఏలేనా ఆమె మెడలో ఉన్నటువంటి పలక మీద రాయబడి రాయబడిందట జారత్వం చేసినందున నేను ఇక్కడికి వచ్చాను ఈమెది కూడా అట్లాంటిదే జారత్వం అంటే వ్యభిచార నేరానికి ఆమె ఇక్కడికి వచ్చానని చెప్పింది ఆమె ఎలా మరణించింది ఆ సీన్ అంతా కూడా దేవుడు ఒక దర్శనంలాగా చూపించారట జరిగిన విషయం ఏంటంటే ఆమె మరణం ఎలా జరిగిందని ఈమె భర్త ఉండగా వేరే ఒకరితోటి ఉండగా ఆ యొక్క వ్యభిచారం చేస్తూ ఉండగా భర్తకి పట్టుబడి భర్త వచ్చి చూచి పట్టుబడి భర్త చేతిలో చంపబడింది ఆ నేరం అంతా చూపించాడు ఇదిగో ఈమె భర్త ఉండగా ఆయన ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎవరితోటో ఈమె ఆ వ్యభిచారం చేస్తూ ఉండగా భర్త వచ్చి చూచి భర్త చంపటం ఆ సీన్ అంతా చూపించారట ఇదిగో ఈ రకంగా ఈమె ఇక్కడ ఏలేనా అని ఆమె ఇక్కడికి వచ్చింది అని చెప్పి చెప్పటం జరిగింది తర్వాత ఇందాక ఒక యాండ్రూ వచ్చింది మళ్ళీ ఇంకొక యాండ్రూ ఉన్నాడైనా ఈ ఎంత ఏంటంటే మేము వెళ్ళిన ఒక స్థలంలో ఒక దృశ్యంలో ఇరవై మూడు సంవత్సరాల వయసు గల ఒక యువకుడు నడుము వరకు మంటల్లో అంటే ఆ గుండెలో ఉన్నాడు ఏంటి ఆయన మెడలో రాసి పెట్టింది అంటే నా నులివెచ్చని స్థితి వల్ల నేను ఇక్కడికి వచ్చాను ప్రభు వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి ఆ మాట చదివినిపించి నులివెచ్చని స్థితి ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చాను ఆండ్రూ ఎందుకు ఇక్కడికి వచ్చావని ప్రభు అడిగారు ఏసయ్య నేను బ్రతికి ఉన్న దినాల్లో నరహత్య దొంగతనం వంటివి మాత్రమే పాపాలనుకుని నన్ను నేను నీతివంతునిగా భావించి నీ దగ్గరకే రాలేదు అని చెప్పాడు ఏంటి నేనేం తప్పు చేస్తాను అనేవాడట నేను ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి యేసు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళాలి పాపం చేసిన వాళ్ళు వెళ్ళాలి నేనేం పాపం చేయట్లేదులే ఏం పాపం ఆయన ఏమనుకునేవాడట దొంగతనాలు నరహత్యలు పెద్ద పెద్ద నేరాలు చేస్తే అదే పాపం వాళ్ళంతా నరకానికి వెళ్తారు యేసు ప్రభువును క్షమించబడి అడిగితే అది తప్పించబడింది మనమేం తప్పు చేసాం మామూలుగానే ఉన్నాంగా అనుకుంటున్నారు కానీ చిన్న చిన్న పాపాలు తర్వాత మనకి మరి జన్మతః ఆదామావల దగ్గర నుంచి వచ్చినటువంటి జన్మతః వచ్చిన పాపం అందరి మీద వెలుబడి చేస్తూ ఉంటుంది అది కాక మనకు తెలియకుండానే ఎన్నో అబద్ధాలు ఎన్నో చెడ్డ చెడ్డ పళ్ళు చెడ్డ చూపులు చెడ్డ ఇవి చేస్తాం ఏం పెద్ద పాపాలని అతను అనుకోలేదట ఎవరైనా యేసు ప్రభు నమ్మంటే నేనేం పాపం చేశాను అనేవాడట అది నులివెచ్చని స్థితి నా నులివెచ్చని స్థితికి ఇంత పెద్ద పాపాలు కాదులే లేని ఈజీ ఏం పెద్ద పాపాలు కాదు పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే ఇది అని చెప్పి ఏసు ప్రభువును అంగీకరించలేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా వాళ్ళు చూసినటువంటి ఆ యొక్క చోట్లు మీకు చెప్పే కదా ఇప్పుడు తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిని దేవుడు చూపించి మరి అమ్మ ఇట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ పుస్తకం ఆఖరిలో రాసిన మాట ఏంటంటే చిన్న పిల్లలను మేము అక్కడ చూడలేదు కానీ యవనస్తులు పెద్దవారు వృద్ధులు అనే పెద్ద లేకుండా అక్కడ మేము అందరినీ అనేక దేశాలకు చెందిన వారిని కూడా చూసాం ఇది మనకు కావాలి ఈ దేవుడు అన్న ఆయన ఒకే దేవుడు ఒకే నరకం ఒకే పరలోకం అమెరికా వాళ్ళకి ఒక దేవుడు అలాగే ఇంకొకళ్ళకి ఇంకో దేవుడు మనకో దేవుడు అట్లా ఉండరు ప్రపంచానికి అందరూ ఒకే దేవుడు నరకం ఉందంటే ఒకే నరకం ఆ నరకంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు పరలోకం ఒకే పరలోకం ఆ పరలోకంలో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అదే వీళ్ళు చూచారు వీళ్ళు చూచిన వాళ్ళంట అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వయోబాధ్యంలో అక్కడ చిన్న పెద్ద అందరూ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు ఈ నరకంలో కానీ చిన్న పిల్లలు మేము చూడలేదు అన్నారు మీకు బాగా గుర్తు చేసుకోండి ఇదివరకు చెప్పా నేను చిన్నపిల్లల ఆత్మలు ఖచ్చితంగా పరలోకానికే వెళతాయి పరలోకంలో ఒక ప్రదేశం నిర్ధారించి దేవుడు ఉంచాడు ఎక్కడి నుంచి ఎటువంటి చిన్నపిల్లలు గర్భస్రావం దగ్గర నుంచి చనిపోయిన పిల్లలు ఎవరన్నా కానీ ఏ వయసులో చనిపోయినా ఈ పిల్లలందరూ ఖచ్చితంగా నరకానికి వెళ్ళరు పరలోకానికే వెళ్తారు కానీ ఇంకో వేరే చోట ఒక ప్రదేశం ఉంచాడు దేవుడు అక్కడ వారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగేదాకా ఆ యొక్క ఆత్మరూపంలో ఇరవై సంవత్సరాలు ఆ వయసు వచ్చేంతవరకు పెరిగేటట్టుగా ఎందుకు చూసాం అట్లాంటివన్నీ ఎందుకంటే డీజేఎస్ తినకరన్ గారి అబ్బాయి కొన్ని రోజుల వ్యవధిలో పుట్టిన తర్వాత చనిపోయిన ఒక పిల్లాడు ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ 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 వాళ్ళ తమ్ముడికి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి అప్పుడు ఆయన పంపిన దేవదూతల్లో ఈయన ఒకడు అప్పటికి ఆయన అక్కడ ఇరవై సంవత్సరాలు దాటిని ఆ వయసులో ఉన్నటువంటి ఆ దేవదూత ఆకారం ఆయన ఈయన దగ్గరికి రావటం జరిగింది మా తమ్ముడు గురించి నా నాన్న అని పిలవటం ఇదంతా చెప్పుకున్నాం వరకు దీన్ని బట్టి అర్థం ఏంటంటే చిన్న పిల్లలు ఇక్కడ లేరు అంటే ఏంటి నరకంలో చిన్న పిల్లలు లేనే లేరు చిన్నపిల్లలందరూ ఖచ్చితంగా పరలోకములకే వెళ్తారు ఎందుకంటే వాళ్ళు దేవుడిని నాకు వద్దు అని చెప్పేటువంటి స్థాయి ఆ జ్ఞానము అది లేదు కదా గర్భస్థావంలో స్థాయిలో వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళు దేవుడిని యశు మాకు వద్దు అని చెప్పే చెప్పే స్థితి వాళ్ళకు ఉండదు చిన్నపిల్లలు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఈ ఈ పిల్లలకి ఇంకా ప్రభు ఎవరో ఇంకోటి ఏంటో దేవుడేంటో తెలియదు వాళ్ళు తిరస్కరించే అవకాశం లేదు వాళ్ళకి ఆ జ్ఞానమే లేదు అటువంటి సమయంలో వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ దేవుడు అన్యాయస్తుడు కాడు నరకానికి వాళ్ళని తెలిసి తెలిసి అన్నీ తెలిసి మాకు ఏసు ప్రభు వద్దు ఆయన ఇచ్చిన రక్షణ మాకు వద్దు అన్నవాళ్లే నరకానికి వెళ్తారు కాబట్టి పిల్లల మటుకు అక్కడ లేరు అని చెప్పడం జరిగింది తర్వాత పరలోకం ఏం చూసారో చెప్పినప్పుడు అక్కడ ఇది వస్తుంది ఇదిగో పిల్లలంతా ఇక్కడ మేము చూచాం ఒక ప్రదేశంలో స్పెషల్ ఒక ప్రదేశం ఉంది పరలోకంలో పిల్లలకి అని చెప్పారు కాబట్టి వీళ్ళు అన్ని దేశాల వాళ్ళని చూశారు అన్ని వయసుల వాళ్ళని చూశారు ఎక్కడ నరకంలో కానీ పిల్లలు అక్కడ లేరు అని చెప్పడం ఇంకా ఏం చెప్తున్నారంటే నరకంలో గొప్ప పేద తేడా లేవు ఏ దేశం ఆ దేశం అనేది తేడా లేదు ఇది అమెరికా వాడు ఇంగ్లాండ్ వాడు వీడు భారతదేశం వాడని తేడా లేదు అందరూ శిక్ష అనిపిస్తున్నారు ఎవడు తప్పు చేసిన శిక్షే అక్కడ ఉన్నవారందరికీ ఒకే ఒక్క కోరిక ఉంది అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి కానీ అది సాధ్యం కాదు దాహం తీరడానికి ఒక నీటి చొక్క అయినా చాలు అనుకుంటారు వారి నిత్యత్వం ఎక్కడ కలపాలో వారి బ్రతికొండగానే నిర్ణయించుకో అక్కడ వెళ్ళిపోయారు కానీ వారికి అక్కడ నీటి చుక్క కూడా దొరకదు దేవుడు ఎవరిని నరకానికి పంపడు కానీ మనుషులు తాము చేసే క్రియల ద్వారా తాము తీసుకునే నిర్ణయాల ద్వారా వాళ్ళే నరకానికి వెళుతున్నారు అది ఇదే యా బాబు రక్షణ ఇదిగో ఇదే మార్గం నువ్వు నరకానికి వెళ్ళకుండా ఇది మార్గం అని చెప్పాం వాళ్ళు మేము మాకొద్దు మా గేశ ప్రభు వద్దు ఆ మార్గం వద్దు వద్దు అన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు నరకానికి వెళ్ళారు దేవుడు ఏమైనా పంపించాడు వాళ్ళ నరకానికి దేవుడు పంపలా వాళ్ళంతటా వాళ్ళు కోరుకుని మరీ వెళ్ళారు కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి ఎత్తును ఆ పంటనే కోయును అని పత్రిక ఆరు ఏడులో చెప్పబడిన వాక్యం ప్రకారము అక్కడ మేము చూచిన వారందరి విషయంలో మేము గ్రహించింది ఏంటంటే వాళ్ళంతట వాళ్ళే దేవుడిని తిరస్కరించి అక్కడికి వచ్చారు అని చెప్పి మేము గ్రహించామని చెప్పి ఏడుగురు కూడా రాయటం జరిగింది ఇక్కడితో నరకంలో ఈ ఏడుగురు చూసినటువంటి తొమ్మిది ఆత్మలు సబ్జెక్టు ముగించుతున్నా ఆ తర్వాత పుస్తకం ఏంటంటే పరలోకాన్ని మేము చూచాము పరలోకాన్ని మేము చూచాం అంటున్నారు వీడు చూసినటువంటి విషయాలు ఏంటి అని అంటే అక్కడ నా బిడ్డలారా ఇప్పుడు మీకు నా రాజ్యాన్ని చూపిస్తాను రండి అని చెప్పి ఆ యొక్క పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళి అడగ మా శరీరాలను విడిచిపెట్టగానే తెల్లటి వస్త్రాలు ధరించి చాలా వేగంగా పైకి పైకి వెళ్ళిపోతున్నాం మరి ఆ రోజు నరకం చూపించాడైపోయింది ఈ పరలోకం చూపించినప్పుడు కూడా సంఘటన అంతా ఇట్లా జరిగింది మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు మాకు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసా మా ఆత్మ వెళ్ళిపోతుంది మా ఆత్మలకు తెల్లటి వస్త్రాలు వచ్చేసినాయి మేము పరలోక రాజ్యపు ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాం నాలుగేసి రెక్కలున్న ఇద్దరు దేవదోతులతో పాటు దేవుని కుమారుడైన యేసు ప్రభు కూడా మాతో ఉండటం మాకెంతో ధైర్యం వీళ్ళు తీసుకెళ్ళినకి వచ్చిన వాళ్ళు ఎవరు నాలుగేసి రెక్కలు ఉన్నటువంటి దేవదోతులు ఇద్దరుంటా యేసు ప్రభు వీళ్ళని తీసుకుని వెళుతా ఉన్నారంట అక్కడ పెద్ద ద్వారం కనిపించింది మేము లోపలికి వెళ్ళగానే సంపూర్ణమైన శాంతి సమాధానాలతో మా హృదయాలు నిండిపోయాయి ఇందాక నరకంలోకి వెళ్తే ఏమైంది దుర్వాసన కంపు కొట్టేస్తూ వేడితో ఉండి అయ్యా మేము లోపలికి రాంబాబు అన్నారు అక్కడ ఇక్కడట ఈ పరలోకంలో ఆ యొక్క ద్వారం తెరుచుకోగానే వెళ్ళగానే ఇక శాంతి సమాధానాలతో హృదయాలు నిండిపోయినాయి లోపలికి అడుగు పెట్టగానే ఎంతో ఆనందపడిపోతూ ఉన్నాం అక్కడ ఎంతో ఆనందకరమైన వాతావరణం ఉందని వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది ఏమంటున్నారు అక్కడ చెప్పడం వారు ఆ యొక్క స్వచ్ఛమైన నీటితో ఒక నది ప్రవహిస్తుంది ఆ పిల్లల గాలు వేస్తున్నాయి అని చెప్పడం జరిగింది మేము ఇక్కడే ఉండిపోతాం తిరిగి భూమి మీదకి వెళ్ళం అని ప్రభులు అంటున్నారు అట ఇల్లు ఇందాకేమన్నారు నరకం విషయంలో అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతాం మమ్మల్ని పంపించే మేము చూడలేమన్నారు ఇప్పుడేమంటున్నారు మేము ఎక్కడే ఉండిపోతాం మమ్మల్ని భూమి మీదకి పంపొద్దు అని అంటున్నారు ఇంతకుముందు చెప్పినటువంటి భక్తులు చరిత్రలు అన్నిటిలో కూడా అదే చెప్పారు పరలోకానికి వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి రావాలంటే ఇష్టపడ్డు ఎంత బాగుంటుందో అక్కడ వాతావరణం కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అయ్యా ఏంటి ఏదో మాకు చూపిస్తాక మీరు తీసుకొచ్చారు బాగానే ఉంది మళ్ళీ మమ్మల్ని వెనక పంపుతారమే ఇక పంపొద్దు అంటున్నారు అయితే మేము భూమి తిరిగి వెళ్ళామని చాలా సార్లు ప్రభువులు బతిమాలేము అయితే ప్రభు అందుకు ఒప్పుకోలే మీరు భూలోకానికి తిరిగి వెళ్ళి నన్ను ప్రేమించే వారి కొరకు నేను సిద్ధపరిచిన వాటిని కూర్చి వారికి సాక్ష్యం ఇవ్వాలి అన్నాడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను అబ్బాయి ఎందుకు అంటే మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీరు అనేకమది చెప్పాలి ఇదిగో మేము చూసి వచ్చామని చెప్పి అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ తీసుకెళ్ళారట అక్కడ చిన్న పిల్లల్లాగా పరుగులు పెట్టాము ఆనందంతో అక్కడ ఉన్నటువంటి ఆనందం ఇంత అంత కాదని చెప్పడం జరిగింది ఇక తర్వాత మేము ఆ ఆ యొక్క ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో పరుగులు పెట్టుకుంటూ తిరిగారట అక్కడ ఇక అక్కడ ఒక విశాలమైన ప్రదేశానికి తీసుకెళ్లారు చాలా పెద్దవైన మూడు గ్రంథాలు మేము చూచాం ఆ స్థలం కూడా ఎంతో రత్నాలతో బంగారంతో చేయబడినటువంటి సౌందర్యంతో ఉందట అక్కడ స్థలం అంతా కూడా చాలా పెద్దవైన మూడు గ్రంథాలు మేము చూచాము మరి ఇప్పుడు సమయం అవుతా ఉంది తర్వాత ఎపిసోడ్లోకి వచ్చిన తర్వాత ఈ మూడు గ్రంథాల గురించి మీకు వివరించాలనుకుంటున్నాను ఈ మూడు గ్రంథాలు ఏంటి ఆ మూడు గ్రంథాలలో ఏమి చూచారు అనే విషయం మరి లైట్గా మీకు టచ్ చేస్తాను ఇంక టైం చాలకపోతే మేము అక్కడికి వెళ్తాను చాలా పెద్దవైన మూడు గ్రంథాలు మేము చూసాము మొదటిది బంగారంతో చేయబడిన బైబిల్ గ్రంథము అతి పెద్ద బంగారపు బైబిల్ను చూసాము దానిలోని ప్రతి పేజీ బంగారంతో చేయి పెద్ద బైబిల్ గ్రంథం ఉందట అక్కడ పెద్ద బైబిల్ గ్రంథం రెండో గ్రంథం అది తెరవబడి ఉండి ఒక దోత దాని ముందు కూర్చుని ఏదో రాస్తున్నాడు దోత రాస్తున్నాడంట ఆ పెద్ద చిట్టా రాస్తున్నాడట మేము ప్రభుతో కలిసి ఆ దోత ఏం రాస్తున్నాడో చూడటానికి దగ్గరికి వెళ్ళాం భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘటన ప్రతి విషయము తేదీ గంటలు నిమిషాలతో సహా ఆ దూత గ్రంథంలో రాస్తున్నాడు ఎగుడి స్తోత్రం ఈ విషయాలు చాలామంది చూచారు రాశారు డీజిఎస్ గారు రాశారు జాన్ రవీంద్రనాథ్ గారు అనుకుంటారు రాశారు వీళ్ళంతా రాశారు వీళ్ళు అక్కడ ఏం జరుగుతుంది ఈ చిత్రగుప్తుడు అంటారు మన వేరే మార్గంలో ఉన్నవాళ్ళు అక్కడ భూమి మీద ఉన్న ప్రతి వాడి యొక్క చరిత్ర అక్కడ రాస్తా ఉన్నారట అవన్నీ రాస్తూ ఉంటే ఇది ఎందుకు ఇట్లా రాస్తున్నారంటే మనుషులు తమ క్రియలు చొప్పున తీర్పు పొందిరి అని చెప్పి బైబిల్లో రాయబడినట్టు క్రియలన్నీ ఎవ్వడ క్రియలు వాళ్ళకి అక్కడ రాసి ఉంచుతారట తర్వాత తీర్పుకి ఎన్న అవసరం ఎవరి క్రియాఫలాలు వాళ్ళకి ఇవ్వాలి తీర్పుకు అవసరము కాబట్టి పెద్ద గ్రంథం ఒకటి ఉంది ఆ గ్రంథంలో వీళ్ళు రాయటం జరుగుతూ ఉంది ఇకపోతే మూడో గ్రంథం మూడో గ్రంథం ఉన్న చోటకి వెళ్ళాము అది రెండో గ్రంథం కంటే చాలా పెద్దది మొదటిది బైబిల్ గ్రంథం బైబిల్ కంటే పెద్దది ఈ చిట్టా అంతా రాసేది మన చరిత్ర అంతా మూడో గ్రంథం ఇంకా ఆ రెండిటికంటే పెద్దదట ఇది మూయబడి ఉంది ప్రభు మాటను బట్టి మేము ఏడుగురు ఆ గ్రంథాన్ని ఎత్తి దాని స్థానం తెచ్చి ఒక స్తంభం అంటే దానిమే పెట్టాము ఆ గ్రంథాన్ని ఎత్తుకుండా బాగా అంటే ఏడుగురు ఎత్తుకుని వచ్చి ఒక స్తంభం మీద పెట్టుకుంటే పెట్టారట అక్కడ మేము స్తంభం మీద పెట్టిన గ్రంథం ఎంత పెద్దదంటే దాని పేజీలు తిప్పిన ప్రతిసారి మేమందరం ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళవలసి వచ్చేది ఒక రూమ్ అంత ఉంటుంది ఇంకా ఉంటుంది పేజీ తిప్పాలనుకో వీళ్ళంతా ఒక చివరికి వెళ్ళి దాన్ని పట్టుకుని ఇలా తిప్పేవాళ్ళం మళ్ళీ ఈ చివరికి అంట రూమ్ అంత ఒక గ్రంథం ఈ చివరికి నుంచి ఆ చివరికి వచ్చేవాళ్ళం దాన్ని పేజీ తిప్పాలంటే అని చెప్తూ రాస్తూ ఉన్నారు ఆ గ్రంథంలో రాయబడిన దాన్ని చదవని ప్రభువు మాకు చెప్పినప్పుడు చదవడానికి ప్రయత్నించాం కానీ మాకు ఆ భాష తెలియలేదు మాకు రాలేదు ఏం ఏంటి అనేది అయితే దేవుడు మా కళ్ళు తెరిచిన తర్వాత ఆ భాష అర్థమయ్యేటట్టు చేశాడు అది జీవగ్రంథమాట ఆ గ్రంథంలో ఎవరి పేరైనా ఉంది అంటే వాళ్ళు పరలోకానికి వెళతారు ఆ గ్రంథము అని ప్రభు మాకు చెప్పారు దానిలో మా ఏడుగురు పేర్లు రాయబడి ఉన్నాయి వీళ్ళు ఏడుగురు కదా ఏడుగురు పేర్లు కూడా అక్కడ ఉన్న చూసుకున్నారు ముందైతే అర్థం కాలేదు దేవుడు చూపించాయి అంటే ఏంటి పరలోకంలో ఎవరు వెళ్తారో రాసి పెట్టి ఉంటాయి అదేంటండి మరి ఈ వయసులోనే రాసి పెట్టేశారు కదా మధ్యలో వీళ్ళేం తప్పులు చేస్తే అంటే తప్పులు చేస్తే పేరు తీసేస్తారట మధ్యలో మనం ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మన యొక్క ప్రవర్తన మన రక్షణ తీసుకోగానే మన పరలోక పౌరసత్వం వచ్చి అక్కడ రాసి పెట్టి ఉంచుతారు మధ్యలో తప్పిపోతాము మారు మనసు ఉండదు అన్ని తప్పుడు పనులు చేస్తాము మరి వాళ్ళు పరలోకానికి వెళ్తారు వెళ్ళరు ఎప్పుడు తప్పుడు పనులు చేస్తారో అప్పుడు ఈ పేరు తుడిచేస్తారు ఎందుకంటే ఆ చిట్ట రాసి ఆయన ఉన్నాడే ఇదివరకు సాక్ష్యాల్లో చెప్పుకున్నాం ఈ చిట్ట రాసిన ఆయన ఎప్పటికప్పుడు ఎవడేం పనులు చేస్తున్నాడో దేవుడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తా ఉంటాడు దేవుడు తప్పుడు పనులన్నీ చేశాడు ఇప్పుడు వరకు ఈ జీవగ్రంథంలో రాసిన పేరు తీసేయండి అని చెప్తాడట అప్పుడు తీసేసి నరకం లిస్టులో పడేస్తాడు నరకం వాళ్ళకి తెలిసిపోద్ది అది ఇదిగో పలానాడు మన లిస్టులోకి వచ్చేసాడు అని అందుకే వీళ్ళు చనిపోయినప్పుడు నరకదోతలు వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళ దగ్గరికి దేవదోతలు వెళ్తారు ఈ యొక్క తప్పుడు పనులు చేసిన వాళ్ళు దేవుడు రక్షణ పొందిన వాళ్ళు అక్కడ జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళు నరకంలో లిస్టులో పడిపోతూ ఉంటారట ఈ యొక్క క్రియల ద్వారా ఆ లిస్టులో వాళ్ళకి తెలుసు నరకంలో వాళ్ళకి ఇదిగో పరానోడు చేస్తున్నాడు ఆడి మనోడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారట అక్కడ ప్రభు తిరిగి మమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చాక ఆ పేర్లు మా నుండి తీసివేయబడ్డాయి కొత్త పేర్లు ఇవ్వబడతాయి అక్కడ వీళ్ళ పేర్లు అంటే ఇక్కడ పేర్లు కాదు అక్కడ వేరే కొత్త పేర్లు ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం పదిహేడో వచనంలో చెప్పబడింది ఈ పేర్లు దేవుని వాక్యంలో రాయబడిన ఆ పేరు పొందిన వారికే కానీ మరెవరికి తెలియదు వాళ్ళకే తెలుస్తుంది వీళ్ళ పేర్లు మార్చబడి ఆ పేరు మళ్ళీ ఇక్కడికి రాగానే మర్చిపోయారు ఇక్కడ పేరు వేరు అక్కడ పేరు వేరు అని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క దర్శనం ద్వారా ఈ యొక్క మూడు గ్రంథాలు ప్రధానంగా అక్కడ ఏమున్నాయి అది మేము చూచామని చెప్పడం రాయింది జరిగింది తర్వాత చిన్నపిల్లలు ఉండేటువంటి ప్రదేశాన్ని తీసుకెళ్ళడం జరిగింది అది తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఇప్పటికీ నలభై ఆరో ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయింది మరి ఇప్పటికైతే ఈ మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు కాక చిన్న ప్రార్థన చేసి ముగింపులోకి వద్దాం కృపకల దేవ మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు ఈరోజు తండ్రి ఈ నలభై ఆరవ ఎపిసోడ్లో కూడా ఈ యొక్క కొలబేయ విద్యార్థులు చూసినటువంటి అంశాల్లో మరి పరలోకంలో వారు ఏం చూచారు అనేటువంటి సబ్జెక్టులో కొంతవరకు ప్రభు ధ్యానించుకున్నాం మరి తర్వాత ఎపిసోడ్లో మిగతాది కంటిన్యూ చేయాలనుకుంటుండగా మరి ప్రభువ మీరు నా నోటి ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు అలాగే ప్రభు వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి ఈ విషయాలన్నీ అనేకమంది చెప్పడానికి ప్రేరణ కలగజేసినందుకు అందనాలి తండ్రి నిరంతరం మీ కృపను మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన అనే స్నామంలో పరం తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెను